నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. గిరిజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. రైతులను గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాహిత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సి సత్యనారాయణ రెడ్డి. వరిధాన్యం డబ్బు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలి. బాజీ ఎమ్మెల్యేలు బిర్దు రాజమల్లు గుజ్జల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. బీసీ చేతి వృత్తుల వారి ఆర్థిక సహాయం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్. రెండవ రోజుకు చేరిన జిల్లా ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల సమ్మె. సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగూరు సురేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. గిరిజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓదుల మండలం లంబాడి తండలో శనివారం తెలంగాణ గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో గిరిజన జనాభా చాలా తక్కువగా ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 500 జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆ గ్రామ పంచాయతీలలో గిరిజనోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సమ్మక్క సారలమ్మ జాతరలను సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. ఇవాళ ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలతోని మీరు అందరు కష్టపడి మరి ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవటం, మరి ఇంకుడు గుంతల నిర్మాణం ఏర్పాటు చేసుకోవటం, దాని మూలాన గ్రామం పరిశుభ్రంగా ఉన్నట్టు పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఒక 10 సంవత్సరాల కిందటికి ఇప్పటికి తేడా ఏందో మీరు గమనించాలి. గ్రామానికి రోడ్లు వచ్చినాయి, గ్రామానికి గ్రామం పరిశుభ్రంగా ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యుల నాయకులను పిలిచి మరి తండారు గ్రామ పంచాయతీ చేస్తున్నామయ్యా అని చెప్పి 1 రూపాయి ఖర్చు లేకుండా గ్రామ పంచాయతీ చేసుకున్నాం. గ్రామ పంచాయతీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక శ్మశాన వాటిక నిర్మాణం జరిగింది. ఒక డంప్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం, క్రీడా ప్రాంగణం అని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఒక 9.5 లక్షల రూపాయలతోని అప్పుడు మహిళా భవనం కూడా ఇచ్చినాం, కానీ ఆ కాంట్రాక్టర్ నిర్మాణం చేయలే. ఇప్పుడు ఆ 8 లక్షలు పోను, ఇంకొక 7 లక్షలు అదనంగా కలిపెట్టిన ఇప్పుడు మల్లెవరం ఉంటే మరి దాన్ని పూర్తి చేసుకోవాలి. మా తలారి కూడా ఉచితంగా ఇవ్వడం ఉచితంగా విద్యను అందించడం జరుగుతా ఉంది. అంటే హాస్టల్స్లో పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలో పెట్టి వాళ్లకు అందించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా ఎవరైనా బాగా చదువుకొని మరి వాళ్ళకు ఉద్యోగాలు చేయాలంటే కూడా వాళ్ళకు కూడా కోచింగ్ ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇవన్నీ ఉన్నాయా? ఇంతమందికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర వికాసానికి సీఎం కృషి చేస్తున్నారని, మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేరుస్తూ 500 జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని అన్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల నిధులు మంజూరు చేసిందని, త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక 21 రోజులు రోజువారీగా ప్రతి డిపార్ట్మెంట్లో ఏవేవి కార్యక్రమాలు జరిగాయి, ఎంత పురోగతి సాధించాము దాని గురించి ఈ పండుగలు జరుపుకుంటున్నాము. దాని భాగంగానే ఇవాళ గిరిజన ఉత్సవం జరుపుకుంటున్నాము. మన పెద్దపల్లి జిల్లాకి సంబంధిస్తే ఎస్టీ పాపులేషన్ చాలా తక్కువగానే ఉంది, అంతా కలిపితే ఒక 14,000 మందే ఉన్నారు. ప్రత్యేకంగా సెపరేట్గా తండాలు కానీ, సెపరేట్గా గ్రామ పంచాయతీలు కానీ, మనకి కొన్ని వేరే జిల్లాలకి పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే 500 జనాభా కన్నా ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నాయో ఎక్కడైతే తండాలు పెద్ద తండాలు ఉన్నాయో ఖచ్చితంగా వారికి వాళ్ళ పంచాయతీ సెపరేట్ గా ఉండాలనే ఉద్దేశం తోటి కొత్త గ్రామ పంచాయతీలని నిర్మిస్తే వాళ్ళు వాళ్ళ ఒక కౌన్సిల్ లాగా ఉంటది వాళ్ళ ఒక బాడీ లాగా ఉంటది వాళ్ళు వాళ్ళ డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళ గ్రామాన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కావాల్సినట్టు తీర్చిదిద్దుతారు అనే ఉద్దేశం తోటి కొత్త గ్రామ పంచాయతీలను నిర్మించడం జరిగింది ఆక్రమంలోనే మన పెదపల్లి జిల్లా ఫామ్ అయినాక ఒక మూడు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను నిర్మించడం జరిగింది అట్లా చూస్తే మనకి ఇప్పుడు ఐదు ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయతీలు ఇప్పుడు మన పెదపల్లి జిల్లాలో ఉంది దాంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో కావాల్సిన గ్రామ పంచాయతీ బిల్డింగ్లని మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఇవాల మీ తండాలో మీ పంచాయతీలో కూడా ఇవాల బిల్డింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంది అని ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ స్టోన్ కూడా ఇస్తారు దాన్ని శాంక్షన్ అయ్యి మనం కట్టుకొని ఇప్పటిదాకా ఒక అమ్మ మాట్లాడింది గ్రామ పంచాయతీ వచ్చింది మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి గ్రామ సర్పంచ్ గూగులోతి లక్ష్మి ఎంపీపీ కుణారపు రేణుకాదేవి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందని ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి విమర్శించారు పెద్దపల్లి జిల్లాలో రైతులకు రావాల్సిన 450 కోట్ల రూపాయల వరిధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు రైతులకు వరిధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రజాహిత ఆధ్వర్యంలో 12 గంటల నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు గడిచినా రైతులకు వడ్ల పైసలు ఇవ్వడం లేదన్నారు రైతులను గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు పెద్దపల్లి జిల్లాలో రైతులకు రావాల్సిన 450 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల నుండి రుణాలు వచ్చే పరిస్థితి లేదన్నారు రైతు బంధు ఇంతవరకు అందలేదన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులతో చర్చించి 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో వడ్ల డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అదే విధంగా దాదాపు 30 రోజులైతున్నా కూడా వడ్ల పైసలు ఇంకా రాక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ మరి ఇతర అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపానం లేదు వాళ్ళని గాలికి వదిలేసి దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు దీనికి నిరసనగా ప్రజాహిత ఆధ్వర్యం లోపల 12 గంటల నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాము రైతులకు న్యాయంగా రావాల్సినటువంటి వడ్ల పైసలను ఎందుకు డిలే చేస్తున్నారు దాదాపు 4 రోజులు పైన అయింది ఇప్పటికైనా వెంటనే సోమవారం వరకు మరి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు దాదాపు 450 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి మరి రైతులకు ఇచ్చే పైసలు ఇవ్వకుండా మీరు ఈ విధంగా ఉత్సవాలు చేసుకుంటూ రైతులను గాలి కూడా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది మొన్నటి వరకు కూడా వాళ్ళు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లయిందంటే పంట పండించడం అలకేమైపోయింది కానీ పండినటువంటి పంటను విక్రయ కేంద్రాల్లో అమ్మడం తర్వాత డబ్బులు వసూలు చేసుకోవడం లోపల వాళ్ళకి అన్ని చాలా ఇబ్బందులు అవుతున్నాయి మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి బ్యాంకులలో కూడా ఎక్కడ కూడా రుణాలు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రుణమాఫీ అని చెప్పిన రైతులు రుణాలు కట్టలేదు బ్యాంక్ ఏ బ్యాంకు అయినా కూడా వాళ్ళకి కొత్త రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి రైతు బంధు ఒకటి ఇస్తున్నాం అని చెప్తున్నారు అది ఇంతవరకు రాలేదు వాళ్ళకి ఇచ్చే పైసలు వాళ్ళకి ఇవ్వకుండా మేమేదో చేసిన వాళ్ళని కరెక్ట్ కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని కూడా మేము ప్రజాహిత ద్వారా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము నిజంగా మీరు రైతుల పక్షాన్ని నిలబడదలుచుకుంటే వెంటనే మీరు ప్రభుత్వం అధికారులతో చర్చించి 2-3 రోజులలోనే రైతులకు రావాల్సినటువంటి మొత్తం వడ్ల పైసలు వాళ్ళ ఖాతాలో జమ చేయాలి లేకుంటే ప్రజాహిత ఆధ్వర్యం లోపల తదుపరి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను ఈ విధంగా సతాయించడం ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సంబంధం విషయం కాదు దీన్ని ప్రజాహిత తీవ్రంగా ఖండిస్తుంది మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా తప్పకుండా భవిష్యత్తులో ప్రజాహిత వాళ్ళకు అండదండగా ఉంటుందని చెప్పి
ఓదల జెడ్పీటీసీ గంటారాములు మాట్లాడుతూ వరధాన్యం డబ్బు రాక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఖండిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో చికెన్ భోజనాలు పెట్టి బలవంతంగా ప్రజలను రప్పించి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతుల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రజాహిత అండగా ఉంటుందని అన్నారు. మరి వడ్లు కొన్నప్పుడు వ్యాపారులు కొన్నప్పుడు 15 రోజులలో వడ్ల పైసలు వచ్చేది. కానీ ఈ రోజు 30 రోజులైనా కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం, బ్యాంకులలో ఈ రోజు ఏది వానకాలం పంట స్టార్ట్ అయింది, రోని అయిపోయి ఇలా మురుగశిర నడుస్తూ ఉంది. రైతులు విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, వాళ్ళు ఎవరికైతే కమిట్మెంట్ ఉన్నటువంటి డబ్బులు అప్పులు చెల్లించుకోవాలి, పిల్లల చదువులకి ఇలా స్కూళ్ళన్నీ కూడా స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఇలా కాలేజీ ఫీజు కట్టాలన్నా స్కూల్ ఫీజు కట్టాలన్నా వారికి ఒక్క రూపాయి లేకుండా ఇలా వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఇలా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళ మనోవేదన గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలా వాళ్ళు మళ్ళీ పంట వేసుకున్నామంటే వాళ్ళకు పెట్టుబడి లేకుండా వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నటువంటి ప్రభుత్వం తీరును మరి ఖండిస్తూ ఈరోజు 12 గంటల నిరాదీక్ష చేపట్టినాం. ఇప్పటికైనా వెంటనే వారు అమ్మినటువంటి వడ్ల డబ్బులను వెంటనే చెల్లించాలని చెప్పి మరి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రజా హిత మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాబోయే కాలంలో కూడా రైతుల వెన్నంటుంటాం, రైతులకు ధైర్యాన్ని ఇస్తూ మరి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలను నిండగడుతూ కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా తెలియ ప్రభుత్వం రైస్ మిల్లర్లను కంట్రోల్ చేయలేని స్థితికి దిగజారిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారులు రైస్ మిల్లర్లు కలిసి రైతులను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసి 40 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదని వెంటనే రైతుల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల పైసలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజాహిత ఆధ్వర్యంలో నిర్వహించిన 12 గంటల నిరాహార దీక్షలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు గుజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి వరిధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. వడ్ల కొనుగోలు ఇంకా 10% మిగిలి ఉందని తెలిపారు. రైస్ మిల్లర్లను కంట్రోల్ చేసే పరిస్థితి అధికారులకు ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. వడ్ల కొనుగోలు చేసి 40 రోజులు గడిచినప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదన్నారు. రాష్ట్రంలో పెద్దపల్లి నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు వరిధాన్యం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాహిత నిర్వహిస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ రోజున ఈ పెద్దపల్లి ప్రాంతం కానీ రాష్ట్రంలో ఏనాటి కూడా వాళ్ళకి ఇచ్చే పైసలు ఇవ్వకుండా దాదాపు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. రేపు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడే మరి మళ్ళీ ఈ రోజున దున్నాలన్నా మందులు కొనాలన్నా నాటేయాలన్నా ఏ కార్యక్రమం చేసినా కూడా డబ్బులు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు మాఫీ చేయలేదు గవర్నమెంట్, అది కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగా కూడా గద్దె దించాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఒక్కటై ఈ రోజున ఇక్కడటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రైతులు పట్టించుకుని ఈ కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు చేస్తే అది దురదృష్టం. కాబట్టి తప్పకుండా రైతుల బుద్ధి రావాలంటే, వీళ్ళందరికీ రైతులకు న్యాయం చేయాలంటే, ఈ గవర్నమెంట్ బుద్ధి రావాలంటే మరి రైతులందరూ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఓటు కలవద్దు, నేను ఎవరిని కలవ, ప్రతిపక్షాలను కలవ, ప్రజలను కలవ, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకోను, ప్రజలు పడుతున్నటువంటి బాధలు నేను తెలుసుకోను, నా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది ఇష్టరాజ్యంగా దోసుకోమని చెప్పి వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మేము అందరం రాజమల్లన్న గారు కానీ నేను కానీ మరి ఎమ్మెల్యేలుగా చేసినాం. మేము అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే ఏ రోజైనా 3 నుంచి 4 గంటల వరకు ఆ ముఖ్యమంత్రిని కలిసి మాకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను చెప్పుకునేటువంటి అవకాశాలు ఉంది. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అయితే ప్రజా విజ్ఞప్తుల దినం, ప్రజలకు రోజుకు 1 గంట టైము 2 గంటల టైము ప్రజలను కూడా నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు విని సమస్యల పరిష్కారం కొరకు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇన్ని లక్షల మంది రైతులు 70 లక్షల పాస్బుక్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ వడ్లమ్ముకుంటే, వడ్లమ్ముకున్నటువంటి రైతులు ఇవాళ కొంతమంది వాళ్ళ బాధలు చూడలేక ఇవాళ వీళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వం యొక్క దుస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని
అన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తండ్రో దిక్కు కొడుకో దిక్కు చెవు అల్లుడో దిక్కు చెప్పే మాటలు వింటే మాత్రం మనం అసలు ఈ భారతదేశంలో ఉన్నామా, ఈ స్వర్గంలో ఉన్నామా, ఈ భూమి మీద ఉన్నామా అనేటువంటి విషయాలు తెలియనటువంటి విషయాలు గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉన్నారు. పేరు దెబ్బ ఊరు దిబ్బ, ఊరు దిబ్బ పేరు గొప్ప అన్నట్టు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈ చేసినటువంటి సంఘటన నేడు దీక్షలో కూర్చొని రైతులకు సంఘీభావంగా చేస్తున్నటువంటి ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించడమే కాకుండా వారికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో గత 8 సంవత్సరాల నుండి ఒక నియంత పరిపాలన కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ దోపిడీకి గురవుతున్నా కూడా మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నిమ్మకు నీరెత్తనటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఆరుగాలం పండించి మరి మరో పంటకు రెడ్ అవుతున్నటువంటి రైతులకు న్యాయంగా రావాల్సినటువంటి వారికి చెందవలసినటువంటి డబ్బులను కూడా మరి వారికి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు రైతుల పట్ల అతనికి ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రైతులకు న్యాయంగా రావాల్సిన డబ్బులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ పక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు స్టే విత్ అస్.